మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మునుపటి వీడియోస్ కూడా ఒకసారి చూడండి. విషయం ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనలాంటి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, నేను గీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మోమ్ ఛానల్. ఈరోజు మన వీడియో అండి గులాబీ మొక్కకు సంబంధించి, అంటే ఈ సమ్మర్లో గులాబీ మొక్కకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో 5 టిప్స్ మీ అందరికీ షేర్ చేయబోతున్నానండి. సో ఫస్ట్ టిప్ చెప్పే ముందు ఇక్కడ నా గులాబీ మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తాను. మీకు వచ్చినట్టే నా గులాబీ మొక్కలు కూడాను. కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఈ సీజన్లో మనకి కనిపిస్తుంటాయండి. దానికి కారణం ఏంటి, దాన్ని మనం ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గులాబీ మొక్కకు సంబంధించండి, మనం ప్రూనింగ్ అనేది 2 టైమ్స్ చేస్తాము. అది ఎప్పుడు అంటే అక్టోబర్లో చేస్తాము, తర్వాత ఫిబ్రవరి మంత్లో చేస్తాము. అలా చేయడం వల్ల ఏంటంటే ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది. అలా నేను ఫిబ్రవరి మంత్లో ప్రూన్ చేశానండి నా మొక్కలు అన్నిటికీ కూడాను. గులాబీ మొక్కలన్నిటికీ ప్రూన్ చేసి మట్టిలో నేను ఘనజీవామృతం ఇచ్చాను. ఆ తర్వాత వీక్లీ వైజ్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉన్నాను. దాని మూలంగా నా దగ్గర ఉన్న అన్ని గులాబీ మొక్కలకి పూలు బాగా పూస్తున్నాయి. ఈ సమ్మర్ సీజన్లో అండి గులాబీ మొక్కకి పూలు చాలా చిన్నగా వస్తాయి. అది చూసి మనం ఏదో అనుకుంటాము, బట్ వాటికి సీజన్ ఇది కాదు కాబట్టి ఈ టైంలో చిన్న పూలే వస్తాయి. అలానే అండి మనం వాటి సైజు పర్ఫెక్ట్గా రావాలి, బాగా హెల్తీగా ఉండాలంటే కనుక వాటికి బ్యాలెన్స్డ్ డైట్, అంటే మనం వీక్లీ వైజ్ ఫర్టిలైజర్స్ అనేవి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక అవి చక్కగా హెల్తీగా ఉండి పూలు కూడా బాగా పూస్తాయి. అంతేకాదండి, ఈ సమ్మర్ సీజన్లో గులాబీ మొక్క నుండి పువ్వులు తీసుకునే దానికంటే కూడాను మొక్కని మనం సేవ్ చేసుకోవాలి అనేది మన మైండ్లో ఉండాలన్నమాట. సో అలా మనం వీటికి కేర్ తీసుకోవాలి. సో పువ్వులు ఇప్పటి వరకు 6 నెలల పాటు పూసుంటాయి. ఈ 3 మంత్స్ వాటికి రెస్టింగ్ పీరియడ్ అండి, కాబట్టి వాటి నుండి మనం పువ్వులు ఎక్స్పెక్ట్ చేయకుండా అవి బతికుండేలాగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఈ సమ్మర్ సీజన్లో చేయాల్సిన పనులు ఏంటనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ అండి టిప్ నెంబర్ 1, మనం ఎప్పటికప్పుడు అండి మొక్కుకున్న పూలు, విచ్చుకున్న పూలు, ఫ్రెష్నెస్ని కోల్పోయిన తర్వాత ఎండిన పూలు, ఎండిన స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వీలైనంత వరకు చేత్తోనే తీసేసేయాలి. అలా దాదాపుగా మీరు ప్రూనర్స్ కానివ్వండి, కత్తెర్లు కానివ్వండి వాడకుండా మన చేత్తోనే తుంపేస్తూ ఉంటే కనుక మంచిది. పువ్వుల్ని ఎందుకు కోసేయమంటున్నామంటే మొక్క యొక్క ఎనర్జీ మొత్తం అది విచ్చుకోవడానికి అలా ఉండడానికి ఖర్చు పెట్టేస్తుందండి. కాబట్టే మనం ఎప్పటికప్పుడు అలా విచ్చుకున్న పూలు మనం కట్ చేసేస్తే ఎనర్జీ అనేది కొంచెం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం మొక్క యొక్క ఎనర్జీని. తర్వాత టిప్ నెంబర్ 2 అండి, కుండీలో ఉన్న కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు మనం తీసేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల కూడా ఎనర్జీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ అండి టిప్ నెంబర్ 3, ఇట్లా చూడండి ఆకులు ఎలా ఎండిపోతున్నాయో. దీనికి కారణం ఏంటంటే ఈ సీజన్లో మనకి ఎక్కువగా కనిపించే సమస్య ఇలా ఆకులు ఎండిపోతాయి. కొన్ని రోజులకి మొక్కకున్న ఆకులన్నీ కూడా ఎండిపోతాయి, ఆ తర్వాత మొక్క చనిపోతుంది. దానికి కారణం ఏంటంటే థ్రిప్స్ అలానే మైట్స్ అండి. ఇవి ఆకు వెనక భాగాన చేరి అక్కడ రసాన్ని పీల్చేస్తాయి, అప్పుడు ఆకు చివరి నుంచి మాడిపోతూ కనిపిస్తుంది. తర్వాత ఈ థ్రిప్సే వచ్చేసి స్టెమ్లోకి వెళ్ళి స్టెమ్లో ఉన్న రసాన్ని పీల్చేసుకుంటుంది, దాని ద్వారా అది నల్లగా మారిపోతుంది అన్నమాట, అప్పుడు మొక్క మొత్తం చనిపోతుంది. సో దానికి మనం ఏం చేయాలంటే థ్రిప్స్కి అలానే స్పైడర్ మ్యాట్స్కి సంబంధించి అండి మనకి థీటా అనేది బయట దొరుకుతుంది అనమాట. థీటా తీసుకొచ్చి మనం ఎవ్రీ 20 డేస్కి ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే కనుక ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇది లేని వాళ్ళండి పొద్దున సాయంత్రం చాలా ఫోర్స్గా వాటర్ అనేది మొక్క మొత్తం కూడాను తడిచేలాగా స్ప్రే చేయాలి, మార్నింగ్ అలానే ఈవినింగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి 6:30-7 లోపు చేసేసేయండి, తర్వాత ఎండకి ఎండిపోతాయి. ఈవినింగ్ అండి ఎండ పోయేలోపు అంటే 5 to 6 ఆ టైంలో స్ప్రే చేసేయండి. సో అప్పుడు మనకి మొక్క కూడా హెల్తీగా ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. తర్వాత టిప్ నెంబర్ 4 అండి, సక్కర్స్ ఇదిగోండి. ఇక్కడ ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్, పైన గ్రాఫ్ట్ చేసిన తర్వాత వచ్చింది. కింద ఇక్కడ ఈ స్టెమ్కి కనుక మీకు సక్కర్స్ అనేవి అక్కడ నుంచి 7 ఆకులు కలిగిన స్టెమ్ ఏదైనా వస్తే కనుక దాన్ని మనం ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. అది ఉంది అంటే కనుక మనం ఆ మొక్క అనేది ఇక బతకదనమాట. ఆ 7 ఆకులు ఉన్న స్టెమ్మే బాగా పొడుగ్గా వెళ్ళిపోతుంది, పూలు కూడా రావు. సో దాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకొని తీసేసుకుంటూ ఉండాలి. టిప్ నెంబర్ 5 అండి, మనం వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి. అలానే ఎవ్రీ 20 to 25 డేస్కి ఒకసారి కంపోస్ట్ ప్లస్ నీమ్ పౌడర్ని కలిపింది మన మొక్క మొదట్లో ఇలా మొక్క అంటే కుండీలో మట్టిని ఇలా గుల్లగా చేసుకొని కొంచెం మట్టి తీసేసి చుట్టూ కూర ఒక 2 గుప్పెళ్ళు కంపోస్టు ప్లస్ నీమ్ పౌడర్ కొంచెం
కలిపినది మనం కుండీలో వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మట్టి కప్పేసుకోవాలి. ఇది రెగ్యులర్గా మనం ఎవ్రీ 20 to 25 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటే, ప్రతి వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక మొక్క హెల్తీగా ఉంటుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ టిప్ అండి, ఇది జనరల్గా మనం చేసేదే వాటరింగ్. ఈ సమ్మర్లో ముఖ్యమైనది ఏంటంటే వాటర్ అన్నమాట. మనం మొక్కకి, గులాబీ మొక్కకి మాయిశ్చర్ అనేది మెయింటైన్ చేయాలి కాబట్టి కుండీలో ఎప్పుడు మాయిశ్చర్ అనేది ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. దానికోసం మనం వీలైతే మల్చింగ్ చేయండి, లేదంటే కనుక ప్రతిరోజు కూడాను వాటరింగ్ అనేది ఇస్తూ ఉండాలి. అలానే ఓవర్గా కాదు, అలానే తక్కువగా కాదు, సరిపడా ఇస్తూ ఉండాలి. ఇప్పుడు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాము. ఫస్ట్ అండి, మనం మొక్కుకున్న ఆకులు, జనరల్గా నేను చెప్తూ ఉంటాను, ఏదైనా ప్రాబ్లం మనకి ఫంగస్ లాంటిది కనిపిస్తే కనుక ఆకులని తీసేసి ఆ తర్వాత ఫంగిసైడ్ స్ప్రే చేయండి లేదా థీటా స్ప్రే చేయండి ఇలా చెప్తాను కదా. కానీ ఈ సమ్మర్లో అండి మనం ఆకులు అసలు తీయకూడదు. ఆకులు మ్యాక్సిమం మొక్కకు ఉండేలా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 2 అండి, మనం ఈ టైంలో చేయకూడని ఇంకొక పని ఏంటంటే ప్రూనింగ్. ఈ టైంలో మనం అసలు ప్రూనింగ్ చేయకూడదు. చేసామంటే అంటే మళ్ళీ మొక్క తేరుకోవడానికి టైం పడుతుంది, డైబ్యాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దట్ ఈ టైంలో మనం కత్తెర్లు కానివ్వండి, ప్రూనర్స్ కానివ్వండి అసలు యూజ్ చేయకూడదు, అసలు ప్రూనింగే చేయకూడదు. అలానే ప్రూనింగ్ విషయంలో అండి ఇంకొక విషయం చెప్పాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే కొత్త మొక్క అలానే చిన్న మొక్కను తీసుకొచ్చి పూర్తిగా అంటే హార్డ్ ప్రూనింగ్ చేసేస్తున్నారు. దానివల్ల మొక్క డైబ్యాక్ వెళ్ళి చనిపోతుంది అనమాట. అలా చేయకూడదు ఎప్పుడు కూడాను. మొక్క ఎదగనివ్వాలి, ఎదిగిన తర్వాత బ్రాంచెస్ ఎక్కువ రావాలి. అలా వచ్చిన తర్వాత మనం లైట్ ప్రూనింగ్ అని చేసుకోవాలి, అది కూడా రైట్ టైంలో చేసుకోవాలి. అలానే ఎప్పుడు పడితే అప్పుడు మనం ప్రూనింగ్ అనేది చేయకూడదు. నెక్స్ట్ పాయింట్ అండి, మనం చేయకూడని పనిలో వాటరింగ్ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మనం వాటర్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి కదా అని ఓవర్ వాటర్ చేయకూడదు, అలానే తక్కువ కూడా ఇవ్వకూడదు. కుండీలో మొక్కని బట్టి మనం ఇస్తూ ఉండాలన్నమాట. మీరు తీసుకొచ్చిన మొక్క కొత్త మొక్క, దాన్ని పెద్ద కుండీలో పెడితే కనుక అంత వాటర్ అవసరం ఉండదు. సో సరిపడ కుండీలోనే పెట్టుకోవాలి, సరిపడ వాటర్ మాత్రమే ఇవ్వాలి. అలానే వాటరింగ్ విషయంలో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈరోజు అంటే ఒకరోజు వాటర్ చేసి ఒక 2 డేస్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3rd డే వాటర్ చేయడం ఇలా చేయకూడదు. సో మనం ఒక రెగ్యులర్గా వాటర్ అనేది క్వాంటిటీ చూసిస్తూ ఉండాలి. ఇక ఫైనల్గా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తాయండి, మనం మస్టర్డ్ కేక్ అనేది మొక్కలకి చాలా మంచిది, పూలు బాగా పూయడానికి హెల్ప్ చేస్తుంది, మంచి సైజ్ రావడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్పి మనం మస్టర్డ్ కేక్ అనేది వాడుతూ ఉంటాము. వింటర్లో చాలా బాగా అది యూజ్ అవుతుందన్నమాట. అయితే ఈ సీజన్లో మస్టర్డ్ కేక్ అనేది వాడచ్చు, కాకపోతే అండి ఎక్కువ క్వాంటిటీ అంటే మనం వింటర్లో ఒక మగ్గుకి 5 మగ్గులు వాటర్ కలుపుకొని ఇస్తే, ఇప్పుడు ఇంకా బాగా డైల్యూట్ చేయాలండి. అంటే 1:10 రేషియోలో మనం కలుపుకొని మొక్కకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే రేషియో అనేది వాటర్ డైల్యూషన్ అనేది మనం పెంచుకోవాలి, అలా మనం మొక్కకి ఇవ్వాలన్నమాట. అలానే సీవీడ్ అండి మనం వాటర్లో డైల్యూట్ చేసేసి మొక్కలకి బాగా స్ప్రే చేస్తే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుంది మొక్కలకి ఈ టైంలో. ఎందుకంటే ఇందులో మొక్కకు కావాల్సినవన్నీ కూడాను ఉంటాయండి. సో కాబట్టి చాలా మంచిదన్నమాట. తర్వాత ఇది లేని వాళ్ళు ఎన్పికే అని ఉంటుంది, ఎన్పికేని కూడా నీళ్ళలో డైల్యూట్ చేసి మొక్కకు స్ప్రే చేస్తే కనుక ఈ టైంలో చాలా మంచిది. సో అదండి ఈరోజు వీడియో. ఈ సమ్మర్లో మొక్కకి, గులాబీ మొక్కకి ఎలాంటి కేర్ తీసుకోవాలి, చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేవి నాకు తెలిసినవి కొన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ టిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.